హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు కేవలం 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అది కూడా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేసి నెలకి 70,000 రూపీస్ వరకు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటి, బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, పెట్టుబడి ఎంత, ఆదాయం ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటారు. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బిజినెస్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ వచ్చేసి మ్యాచ్ బాక్స్ హోల్సేల్ బిజినెస్ అన్నమాట. ఈ మ్యాచ్ బాక్సెస్ కి ఎంత డిమాండ్ ఉంది అంటే, మన ఇండియాలో 80% ఆఫ్ పీపుల్ ఈ మ్యాచ్ బాక్సెస్ ని యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా లైటర్ అనేది యూస్ చేస్తూ ఉన్నా గానీ ఆల్టర్నేట్ గా మ్యాచ్ బాక్స్ అనేది యూజ్ చేస్తారు. ఇది అపార్ట్మెంట్స్ లో కావచ్చు, హౌసెస్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, రెస్టారెంట్స్ లో కావచ్చు, ప్రతి చోట కూడా మ్యాచ్ బాక్సెస్ అనేది కంపల్సరీగా యూజ్ అనేది చేస్తారు. సో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ గా ఉంటుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి జిఎస్టీ ఉంటే సరిపోతుంది. ఈ మ్యాచ్ బాక్స్ ని మేకింగ్ చేయాలంటే చాలా కాస్ట్ అనేది అవుతుంది. మనకి మిషనరీ కాస్ట్ 1,40,000 వరకు ఉంటుంది అనమాట. అలాగే రా మెటీరియల్ కానివ్వండి, అదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు హోల్సేల్ గా ఈ మెటీరియల్ ని పర్చేస్ చేసి మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ లాగా తీసుకొని మీరు సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చెప్పట్లేదు, హోల్సేల్ బిజినెస్ ఎట్లా చేసుకోవాలి అనేది చెప్తున్నాను. అలాగే మీకు కావాల్సినటువంటి మ్యాచ్ బాక్సెస్ హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతాయి అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీకు నేను చెప్పేటటువంటి ఈ బిజినెస్ లో మనకి హోల్సేల్ గా మ్యాచ్ బాక్సెస్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఆన్లైన్ లో ఇండియా మార్ట్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. మోడల్ ని బట్టి, సైజ్ ని బట్టి, బ్రాండ్ ని బట్టి, మెటీరియల్ ని బట్టి మనకి 300 నుంచి 425 రూపీస్ మధ్యలో మనకి ఆన్లైన్ లో ఇండియా మార్ట్ లో దొరుకుతాయి. ఒకవేళ మనం చెన్నైలో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవాలి అంటే మనకి ప్రైస్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము. ఒక బండిల్ లో మనకి 600 మ్యాచ్ బాక్సెస్ అనేది ఉంటాయి అన్నమాట. 40 స్టిక్స్ ఉండేటటువంటి 6-pack వచ్చేసి మనకి 380 రూపీస్ అనేది పడుతుంది. 40 స్టిక్స్ ఉండేటటువంటి 10-pack ఉండేటటువంటిది 370 రూపీస్ అనేది పడుతుంది. 35 స్టిక్స్ ఉన్నటువంటి 6 నెంబర్స్ ఉన్నటువంటిది 370 రూపీస్ అనేది పడుతుంది. 35 స్టిక్స్ ఉన్నటువంటి 10-pack వచ్చేసి 360 రూపీస్ అనేది పడుతుంది. అది కూడా మనకి చెన్నై నుంచి మన ఏరియాకి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చేరుకోవడానికి ఇన్క్లూడింగ్ జిఎస్టీ అలాగే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తో కలిపి నేను ప్రైజెస్ అనేది చెప్పాను. ఈ బిజినెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాము. 40 స్టిక్స్ ఉన్నటువంటి 6-pack వచ్చేసి మనకి 380 రూపీస్ అనేది పడుతుంది. అంటే ఇందులో 600 మ్యాచ్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి 380 / 600 వేస్తే మనకి ప్రైస్ వచ్చేసి 60 పైస్ అనేది పడుతుంది. హోల్సేల్ గా మనం ఒక మ్యాచ్ బాక్స్ ని 80 పైస్ కి సేల్ చేయగలిగితే ఒక మ్యాచ్ బాక్స్ మీద మనకి 20 పైస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే ఒక బండిల్ మీద మనకి 120 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇలాగా మనం రోజుకి 20 బండిల్స్ సేల్ చేయగలిగితే 120 × 20 వేసుకున్నా గానీ మనకి 2,400 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. నెలకు మనకి 70,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈ మ్యాచ్ బాక్సెస్ సెల్లింగ్ బిజినెస్ మీద అనేది ఉంటుంది. ఇక మనం ఈ మ్యాచ్ బాక్సెస్ ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే, ఆన్లైన్ లో ఇండియా మార్ట్ లో అలాగే అమెజాన్ లో గూగుల్ మై బిజినెస్ లో మనము ఎన్రోల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. అలాగే మన దగ్గరలో ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్, రీటైల్ షాప్స్, కిరాణా షాప్స్, ఇంకా చిన్న చిన్న బంకులు ఇలా ఉంటాయి, వాళ్ళకి మనం డైరెక్ట్ గా సప్లై చేయగలిగితే మార్కెటింగ్ అనేది చాలా సులభంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.